అక్కడ పెట్టున్నాయి. ఇవన్నీ చూసి ఇక్కడ మా తల్లి లేదని వెతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంత వెతికాను సీతమ్మ కనపడలేదు. ఆయన అనుకుంటారు, మనోహిహేతు సర్వీషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఓహో, నేను రాత్రి నిద్రపోతుండగా ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని కాంతలను ఎందరినో చూశాను, ఆ ధర్మలోపం నన్ను ఇబ్బంది పెట్టింది అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, నాన్యత్ర హిమయా శక్య వైదేహీ పరిమార్గితం స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. ఆడదాన్ని తప్పిపోతే ఆడవాళ్ళల్లో వెతక్క, దూడలశాలలో వెతుకుతానా, ఆడవాళ్ళల్లో వెతుకుతాను. నేను చూడడం ధర్మం కాబట్టి సీతమ్మ కోసం వెతకడం నా కన్ను చూసింది, నా మనసు ఏమైనా కదిలిందా? నా మనసు కదలలేదు కాబట్టి నా ఎందు ధర్మలోపం లేదన్నారు. ఆ అంతఃపురం అంతా వెతికారు. వెతికి ఆఖరికి అనుకున్నారు, ఈ తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి నదీ నీళ్లలో పడి ఆ సముద్రంలో పడిపోయిందో, భయవిహ్వలమై కనపడకుండా దాక్కుందో, లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే తినేశాడు, అయ్యో ఏమైందో అని బెంగపెట్టుకున్నారు. నీరసం వచ్చేసింది, బాధపడ్డారు. ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నశించిపోయింది. నశించిపోయి ఒక మూల కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ అనుకున్నారు, అనిర్వేద స్త్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విజయకృత అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మయత్తత్కరోతి సహ తస్మాద్ అనిర్వేదకృతం యత్నం చేష్టేహముత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రవణపాలితాన్. ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు. ఉత్సాహమే దేనికైనా కారణం. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏది సాధించాలన్నా అనిర్వేదం ఉత్సాహం ఉండాలి. కాబట్టి తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తేహముత్తమం. నేనిప్పుడు అనిర్వేదంతో ఉత్సాహంతో మళ్లీ వెతుకుతానన్నారు. మళ్లీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చేశారు, ఎక్కడా కనపడలేదు. చతురంగుల మాత్రోపి నామకాశస్య విద్యతే రావణం తప్పురే తస్మిన్ వెంకపిర్న జగాయ సహా. నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశాను, అయినా నా తల్లి సీతమ్మ నాకెక్కడా కనపడలేదు. ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేటప్పుడు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడికి సీతమ్మ తల్లి వశమైపోయిందా? అసంభవం. నా తల్లి ఒక్కనాటికి అలా వశం కాదు. ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో, ఒకవేళ ఈ రాక్షసుడి కొలుగుకూటంలో ఇంకెన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతాను పాతివ్రత్యం నిలబెట్టుకుంటానని బెంగబెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో, పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో, ఈ రావణుడి తినేశాడేమో, ఆవిడ లొంగట్లేదని రాక్షసకాంతలు ఒకరోజు ఉదయం ఆవిడ్ని సంహరించారేమో, లేక పతివిరహమును భరించలేక ఆవిడ ప్రాణాలను విడిచిపెట్టేసిందేమో, ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్న వార్త నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవల ఒడ్డుకు వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్తే రామచంద్రమూర్తి తాను ఇంక జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు. రాముడు ప్రాణములు విడిచిపెడితే లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతుడు, శత్రుఘ్నుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, అంగదుడు, తార, రుమ, వానరులు, నరవానరుల యొక్క రెండు మహోత్కృష్టమైన వంశములు నశించిపోయేటటువంటి ఈ వార్త నేను ప్రయత్నపూర్వకంగా వెనక్కి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరమే ఉంది. కాబట్టి నేను వెళ్ళనే వెళ్ళను, నేను చెప్పనే చెప్పను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చచ్చిపోతానన్నారు. చావు అందరూ చచ్చేవాళ్ళని బతికించగలిగినటువంటి మహానుభావుడు తాను చచ్చిపోతానంటున్నారు. అంటే పరీక్షలలో విషమ పరీక్ష ఉపాసన ఎందు భగవద్ దర్శనం పొందాలనుకున్న భక్తుడి యొక్క స్థితి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. పరీక్షలలో చాలా గొప్ప పరీక్షకు వచ్చేసారు ఇప్పుడు హనుమ. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి హద్రుష్వాజనకాత్మజాం. ఏదో నేను వెళ్ళి ఓ వనంలో చెట్టు కింద కూర్చుని వానప్రస్థుగా ఉంటాను, చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా అలా ఉంటాను, వానప్రస్థుగా బతుకుతాను. పక్షులు మృగాలు వచ్చి నన్ను తినేస్తే తినేస్తాయి. ఇంతకుముందు నేను చాలా మాటలు విన్నాను. పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇదం మహర్షిభిర్ దృష్టం నిర్యాణమితి మే మతి సమ్యగాప ప్రవేక్షామి నచేత్ పశ్యామి జానకీం. సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నేను ఆ సముద్రంలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను. అంతటి నైరాశ్యం కలిగినప్పుడు నీటిలో ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు. నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఎవ్వడూ కూడా కోరి కోరి ప్రాణములు తీసుకోకూడదు.
బతికున్నటువంటి వాడు ఎప్పటికైనా శుభవార్త వింటాడు, మళ్ళీ తన వారితో కలుస్తాడు. కాబట్టి నేను బతికుంటాను, ఉండి నేను సీతమ్మ తల్లిని చూస్తాను. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతాపీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. నేను ఏది ఏమైనా కానీ అవసరమైతే రావణుణ్ణే వధించేస్తాను. వధించి సీతమ్మ జాడ చెప్పాడా చెప్పాడు, లేకపోతే రావణాసురుణ్ణి వధించి రామచంద్రమూర్తికి ప్రీతి కల్పిస్తాను. అది కూడా కాకపోతే అధవైనం సముచ్చిప్య ఉపర్యుపరి సాగరం రామయోప హరిష్యామి పశుం పశుపతేరివా. ఒక పశువుని యజ్ఞశాలకు ఎలా తీసుకెడతారో అలా 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి సముద్రం మీద తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదారవిందముల యందు పారేసి ఆయన ఏం చేస్తారో ఎలా చెప్పిస్తారో చూస్తాను, తప్ప వీణ్ణి విడిచిపెట్టననుకున్నారు. అనుకుని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నారు. ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఈసారి అమ్మా నువ్వు నాకు కనపడి తీరాలి. తల్లి నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు, ఈ అశోకవనంలోకి ప్రవేశిస్తున్నాననుకున్నారు. అనుకుని ఇది నేనన్నది ఉపాసనయందు భక్తితో కూడిన ఉపాసనలో దోషం ఉంటే భగవంతుడే దిద్దుతాడు దాన్ని. వెళ్ళేటప్పుడు సీతమ్మకి నమస్కారం చేసి బయలుదేరలేదు. ఇప్పుడు అంటున్నారు, అమ్మా నేనా వెతికేవాణ్ణి, నేను వెతికితే నువ్వు దొరుకుతావా? హనుమ సీతమ్మని చూశారన్న కీర్తి నువ్వు నాకు ఇవ్వాలి. జనక మహారాజు గారు నువ్వు దొరుకుతావని భూమిని దున్నారా అమ్మా? భూమిని దున్నుతుంటే జనకుడికి కనపడ్డావు, కనపడి ఆయనకి కూతురవై జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు. జనకుడికి కనపడి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని ఉద్ధరించినట్టు హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయింది అన్న కీర్తిని నాకు కట్టబెట్టమ్మా, అమ్మా నాకు కనపడమ్మా అన్నారు. ప్రార్థన చేశారు. ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివితే సుందరకాండంతా పారాయణ చేసిన ఫలితం వేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్వ్యః బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ వరుత శర్వజేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభు దాస్యంతి మమయే చాన్యే హెద్దృష్టాః పరిగోచరాః. ఒక్కసారి నమస్కారం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, అమ్మ దివ్ ప్రకాశించేటటువంటి తల్లివి, నువ్వు అనుగ్రహిస్తే కనపడతావు, అనుగ్రహించకపోతే కనపడవు. అమ్మ నన్ను అనుగ్రహించమ్మా, నీ కొడుకు లాంటి వాణ్ణమ్మా అన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, రుద్రుడికి యముడికి వాయువుకి ఆ తర్వాత బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభర్త వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ. ఈ దిక్పాలకులకందరికీ నమస్కారం చేస్తున్నాను. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ య ప్రభు, సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. నాకు సీతాన్వేషణలో సాయపడి నాకు సీతమ్మ తల్లి దర్శనమగుగాక. ఒక్కసారి ఉత్సాహం పుంజుకున్నారు. లేచి విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా ఎగిరి ఒక్కసారి అశోకవనంలోకి దూకారు. అశోకవనం అంతా పువ్వులతో పళ్ళతో నిండిపోయింది. నిర్ధూత కేళీ యువతి యథామృదితవర్ణిక నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ విక్షత అంటారు. పురుషుడి చేత భోగింపబడినటువంటి స్త్రీ అలంకారములు చెదిరి ఎలా ఉంటుందో అలా అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ స్వామి హనుమ చెట్టు మించి చెట్టు మీదకి దూకితే ఆ పువ్వులు కాయలు అన్నీ రాలిపోయి చెట్లు అలా అయిపోయాయట. వెతికారు అశోకవనంలో. అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూశారు. పునరావృత్తితో సమహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఎంత అద్భుతమైన విషయాలు చూశారో మహానుభావుడు. ఒక పర్వత శిఖరం మించి ఒక జలప్రవాహం ఇలా కింద పడి వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే అక్కడ ఉన్న చెట్లన్నీ కొమ్మలు ఆ నీళ్లల్లోకి ఇలా కిందకి దిగాయి. మా కోనసీమలో కనబడుతుంటాయి ఇలాంటివి. ఇలా కిందకి కొమ్మలు నీళ్లల్లోకి దిగాయి. ఆ కొమ్మలు అడ్డు రావడం వల్ల ఆ కిందకి దిగుస్తున్న ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. ఇది చూస్తే ఎలా ఉందంటేట, ఒక పురుషుడి తొడ మీద కూర్చున్నటువంటి ప్రియకాంత ఏదో హాస్యంలో పురుషుడు ఏదో అన్నారని కోపం వచ్చి తొడమించి దూకి కోపంతో వెళ్ళిపోతుంటే చెలికెత్తెలు చేతులు అడ్డు పెట్టి తప్పమ్మా అలా వెళ్ళిపోకూడదు, ఏదో హాస్యం ఆడాడు వెనక్కి వెళ్ళని మళ్ళీ ఆ ప్రియురాల్ని ప్రియుడి దగ్గరికి పంపుతున్నట్టుగా ఉందిట నీరు వెనక్కి తిరిగితే. అశోకవనంలో అంత రమ్యమైన దృశ్యాలు కనబడ్డాయి. లతాప్రతానైర్ బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశుపామేకాం దదర్శ హరియూధపః వృతాం
హేమమయీభిస్తు వేదికాభిస్సమంతతః. అక్కడ ఒక పెద్ద శిశుపావృక్షం, ఆ శిశుపావృక్షం చుట్టూ బంగారు వేదిక, అక్కడ ఉన్న అనేకమైన చెట్లు, చెట్ల చుట్టూ వేదికలు. అశోకవనికాచేయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చే చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. అక్కడ అనేకమైనటువంటి చెట్లు చాలా గొప్పగా పెంచబడి ఉన్నాయి. ఎందుకంటే అది రావణాసురుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి సరోవరం. అక్కడ ఆ వనం ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని. ఇయంచ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాంసా రామమహిషి నూనమేష్యతి జానకి సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. ఇక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది, ఇందులో పద్మాలున్నాయి. తెల్లవారబోతోంది, బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి రామచంద్రమూర్తి యొక్క ప్రియకాంతయైన ఈ సీతమ్మ తల్లి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అని నాకు అనిపిస్తోంది. నాకు ఇక్కడ సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అనుకున్నారు. అంటే ఆ యుగంలో ఉపనయన సంస్కారం ఇప్పుడు మగవాడికి చేసి వివాహ సంస్కారం మగవాడికి జంజం ఎటువంటిదో ఆడదానికి మంగళసూత్రం అటువంటిది. ఇద్దరికీ అంతే, ఈయనకి జంజం ఎంత గొప్పదో ఆవిడికి మంగళసూత్రం అంత గొప్పది. ఇద్దరూ దీని చేత రెండో పుటక పుడతారు. కుమారిగా ఉన్నది శ్రీమతి అవుతుంది, ఇల్లాలవుతుంది. ద్విజుడు ఒకటిగా మా పుట్టినటువంటి వాడు సంస్కారము చేత ద్విజుడవుతాడు, రెండో మాట పుట్టినవాడు అవుతాడు ఉపనయనం చేసుకుని. అందుకని రెండో పుట్టుక అవుతుంది ప్రతి ఆడదానికి కూడా వివాహ సంస్కారం. కానీ త్రేతాయుగంలో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉండి వాళ్ళు సంధ్యావందనం చేశారు అని మనకి దీనివల్ల అవగతం అవుతుంది. కాబట్టి సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమీష్యతి జానకి నదీ చేమాం శివజలాం సంధ్యార్ధే వరవర్ణిని. ఆవిడ సంధ్యావందనం చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. సదదర్శా విదూరస్థం చైత్య ప్రసాదముచ్చ్రితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రమాళకృత సోపానం తప్త కంచన వేదికం. అక్కడ దూరంగా చూసేటప్పటికే ఆయనకు ఒక పెద్ద 1000 స్తంభాల మేడ ఒకటి కనపడింది. ఆ 1000 స్తంభాల మేడ మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. కైలాసం ఎలా ఉంటుందో అంత తెల్లటి చైత్య ప్రసాదం కనపడింది. అక్కడే ఒక పెద్ద శిశుపావృక్షం, శిశుపావృక్షం చుట్టూ స్వర్ణమయ వేదిక, దానికి అనేకమైనటువంటి పగడములతో పగడముల వంటి మణులు పొదగబడి ఉన్నాయి. ఎగిరి ఆ శిశుపావృక్షం మీదకి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి అశోకవనమంతా చుట్టూ చూశారు. ఎక్కడైనా నా తల్లి కనపడుతుందా అని, ఎక్కడా కనపడలేదు. ఈ అశోకవనంలో కూడా లేదా తల్లి అనుకున్నారు. అనుకుని ఆ చెట్టు కొమ్మల మించి చిన్న పిల్లి పిల్లంత వారై ఉన్నారు. ఇక్కడొక్క చోట వెతకలేదు, నా తల్లి ఇక్కడే కనపడాలి అనుకున్నారు. కనపడుతుంది అని నాకు అనిపిస్తోంది అనుకున్నారు. అనుకుని ఒక్కసారి తల ఉంచి చెట్టు కింద చూశారు వేదిక మీద. తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం అని ఆ తల్లి అటువంటి గొప్ప సీతమ్మ. ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ జగామ మనసారామం ప్రశశంసచ తం ప్రభుం. ఒక్కసారి ఆ శిశుపావృక్షపు కొమ్మల మించి ఇలా తల వంచి కిందకి చూసేసరికి తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. మట్టి పట్టినటువంటి పట్టుపుట్టం కట్టుకుని భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను విన్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆనందంతో ఆ తల్లి వంక చూసి ఆత్మదర్శనమై సీతాదర్శనం పొందిన యోగి పొంగవుడై భాష్పధారలతో అలా నిలబడిపోయారు. ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధి సర్గ అంటారు. ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు తృప్తి పొందుతారని. అంత గొప్ప సర్గ, అంత గొప్ప కాండ. కాబట్టి ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టి నీరాజనమిస్తారు. ఇంకా ఇవాల్టితో ప్రవచనం ఇక్కడికి పూర్తయిపోయినట్టే.
కాబట్టి మీ అందరూ సీతా దర్శనాన్ని విన్నారు. రేపు మహోత్కృష్టమైన ఘట్టం నడుస్తుంది. చక్కగా నీరాజనాన్ని కళ్ళకట్టుకోండి. చక్కగా ఇవాళ సిద్ధి సర్గ విన్నటువంటి శుభ సందర్భం ఇవాళ. నేను మీరు నమ్మండి, నేను యథార్థం చెప్తున్నా. మీకు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం, సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం, హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. సిద్ధి సర్గ నడవాలి అంటే, సుందరకాండ నడవాలి అంటే, ఒక్క సీతారామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, హనుమ అనుగ్రహం లేకపోతే మీరు ఒక శ్లోకం కాదు, ఒక్క అక్షరం పలకలేరు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఒకవేళ మీరు పలికే ప్రయత్నం చేసినా ఆగిపోతుంది, ఏదో కారణం వచ్చి సిద్ధి సరిగ్గా నడవదు. సీతామాత దర్శనం మీరు చెప్పలేరు, ఎక్కడొక్కడ ఆగిపోతుంది, ఏదో కారణానికి ఆగిపోతుంది. అంటే అనుగ్రహం లేదని గుర్తు. అనుగ్రహం ఉంటేనే సిద్ధి సరిగ్గా శక్తివంతంగా నడుస్తుంది. దీన్ని బట్టి సీతారామచంద్రమూర్తి హనుమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ ఉంది, తిరుగులేదని గుర్తు. కాబట్టి ఇవాళ పరమ సంతోషంగా ఇంకొక సిద్ధి సరిగ్గా వస్తుంది. మళ్ళీ ఆ రోజున ఆనందం, సీతమ్మ హనుమని చూస్తుంది, అది రెండో సిద్ధి సర్గ. అది కూడా మీరు ఇందురు కానీ చక్కగాను. కాబట్టి ఇప్పుడు మనందరం ఇవాళ పరమోత్సాహంగా 11 మాటలు ఆ రామనామం చెప్పుకుందాం. మీ అందరి ముఖాలు చూస్తే ఏదో జీవితంలో ఒక గొప్ప విజయాన్ని పొందేసిన వాళ్ళ ఆనందం, మీరే హనుమయ్య సీతాదర్శనం పొందేసినటువంటి సంతోషం ఎవరి ముఖం వంక చూసినా కనపడుతోంది. ఇప్పటి వరకు పడుకున్న పిల్లలు కూడా లేచి కూర్చున్నారు. కాబట్టి కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మీరు గిరిశిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వెంట తిరిగడి వారికి ను కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అచలమై ఆనందమై పర్వమాణువైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, చూపు మానస మొక్కటై మరి చూడవలయి రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో ప్రహ్లాదు డడిగిన వరము నొసగెను రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పెద్దలను ప్రేమించు వారికి క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.